తగలబెట్టండి సార్. నిరంజన్ గారు, మన టాలీవుడ్లో సెంటిమెంట్లను ఎంత బలంగా నమ్ముతారో అందరికీ తెలుసు. స్క్రిప్ట్ దగ్గర నుంచి సినిమా విడుదల అయ్యేదాకా ప్రతి అంశానికి సెంటిమెంట్లను అటాచ్ చేసి అవి వర్కౌట్ అవుతాయా లేవా అనే లెక్కలు వేసుకుంటారు. కేవలం దర్శక నిర్మాతలే కాదు, హీరోలు, టెక్నీషియన్లతో పాటు ఇతర యూనిట్ సభ్యులు కూడా ఈ సెంటిమెంట్లను తూచా తప్పకుండా పాటిస్తారు. వాళ్లే కాదండోయ్, అభిమానులు కూడా ఈ సెంటిమెంట్లను చాలా బలంగా నమ్ముతారు. సినిమా అనౌన్స్మెంట్ దగ్గర నుంచి రిలీజ్ డేట్ వరకు ప్రతి కోణంలోనూ సెంటిమెంట్లను చూస్తారు. పాజిటివ్ వైబ్స్ ఉంటే పర్వాలేదు, కానీ నెగిటివ్ పాయింట్స్ దొరికితేనే వారిలో టెన్షన్ మొదలవుతుంది. ఆ నెగిటివ్ ఇంపాక్ట్ తమ అభిమాన హీరో సినిమాపై ఏమాత్రం పడకూడదంటూ చాలా కోరుకుంటారు. ఇప్పుడు రామ్ చరణ్ అభిమానులకు అలాంటి టెన్షనే లేటెస్ట్గా పట్టుకుంది. ఎప్పుడైతే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్లో రామ్ చరణ్ ఒక సినిమా చేయబోతున్నాడని అనౌన్స్మెంట్ వచ్చిందో అప్పటి నుంచే ఒక నెగిటివ్ సెంటిమెంట్ విషయంపై మెగా ఫ్యాన్స్లో ఆందోళన మొదలైంది. ఇంతకీ ఆ నెగిటివ్ సెంటిమెంట్ ఏంటి? పదండి మ్యాటర్లోకి వెళ్ళి తెలుసుకుందాం. రామ్ చరణ్తో సినిమా కన్ఫర్మ్ అవ్వడానికి ముందు జూనియర్ ఎన్టీఆర్తో బుచ్చిబాబు సానా ఒక సినిమా చేయాల్సింది. ఒక స్పోర్ట్స్ డ్రామా గురించి ఆ ఇద్దరి మధ్య చాలా రోజుల పాటు చర్చలు జరిగాయి. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ కూడా అనుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించాడు. కాబట్టి ఎన్టీఆర్ మరియు బుచ్చిబాబు కాంబోలో ఒక సినిమా రావడం పక్కా అని దాదాపు అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ ఇంతలో ఏమైందో ఏమో తెలీదు, కానీ తారక్ ఈ సినిమాను రిజెక్ట్ చేసేశాడు. దీంతో అదే స్టోరీకి కాస్త మెరుగులు దిద్ది రామ్ చరణ్తో బుచ్చిబాబు సానా గ్రీన్ సిగ్నల్ వేయించుకున్నాడు. ఇలా ఈ ప్రాజెక్ట్ తారక్ నుంచి రామ్ చరణ్కు షిఫ్ట్ అవ్వడమే మెగా ఫ్యాన్స్ని భయపెట్టిస్తోంది. ఇలా వాళ్ళు భయపడ్డానికి ఒక బలమైన కారణం ఉంది. అదేమిటంటే 2015 నుంచి తారక్ రిజెక్ట్ చేసిన సినిమాల్లో దాదాపు ఫ్లాపులుగానో డిజాస్టర్లుగానో నిలిచాయి. రాజా ది గ్రేట్ సినిమా ఒక్కటే హిట్ అవ్వగా ఊపిరి సినిమా జస్ట్ యావరేజ్గా నిలిచింది. ఇక మిగతా సినిమాలన్నీ భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. ఇంతకీ ఆ సినిమాలేంటి అని అనుకుంటున్నారా? నంబర్ 1 బ్రహ్మోత్సవం, నంబర్ 2 నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, నంబర్ 3 శ్రీనివాస కళ్యాణం. ఇవే తారక్ రిజెక్ట్ చేసిన బిగ్గెస్ట్ డిజాస్టర్లు. ఆ 3 సినిమాలు ఎంత పెద్ద డిజాస్టర్లుగా నిలిచాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఆ ముగ్గురు హీరోల కెరీర్లలో ఆ 3 సినిమాలు భారీ నష్టాలతో అతిపెద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. ఆ సినిమాల గురించి అభిమానులే కాదు, ఆ హీరోలు కూడా మాట్లాడడానికి ఇష్టపడరు. అంతలా అవి వారి కెరీర్లో ఇంపాక్ట్ చూపించాయి. ఇప్పుడు తారక్ రిజెక్ట్ చేసిన బుచ్చిబాబు సానా స్టోరీతోనే రామ్ చరణ్ సినిమా చేయబోతున్నాడు. కాబట్టి ఆ చెత్త సెంటిమెంట్ ఎక్కడ రామ్ చరణ్ సినిమా విషయంలో రిపీట్ అవుతుందేమోనని మెగా ఫ్యాన్స్కి భయం పట్టుకుంది. అఫ్కోర్స్ తారక్ రిజెక్ట్ చేసిన సినిమాల్లో రాజా ది గ్రేట్ లాంటి సూపర్ హిట్ సినిమా కూడా ఉంది. కానీ మెజారిటీ సినిమాలు మాత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్లుగా నిలిచాయి. కాబట్టి దాని ఇంపాక్ట్ రామ్ చరణ్పై పడుతుందేమోనని అతని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అందుకే సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి తారక్కి సంబంధించిన ఆ చెత్త రికార్డ్ రామ్ చరణ్పై ప్రభావం చూపకూడదంటూ ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. మరి తారక్కి చెందిన ఆ చెత్త సెంటిమెంట్ని రామ్ చరణ్ బ్రేక్ చేసి రాజా ది గ్రేట్ లాగా సూపర్ హిట్ అందుకుంటాడా, లేకపోతే ఆ చెత్త సెంటిమెంట్కి బలి అవుతాడా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే.